కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి దయచేసి మాట్లాడకండి రేపు రేపు నేను మిమ్మల్ని పిలుస్తాను ఇదే డిబేట్ కి ఒక్కసారి ఎక్కడ శంకు స్థాపన చేశారు నో రమేష్ నాయుడు గారు రేపు ఈ డిబేట్ కి మళ్ళీ మిమ్మల్ని నేను ఇదే డిబేట్ కి పిలుస్తా మీరు కడపలో ఎక్కడైతే శంకు స్థాపన చేశారో ఈ పనులు ప్రారంభం కాలేదన్నారు కదా వెళ్లి చూడండి పనులు ఎంత వరకు వచ్చాయి ఏ రకంగా సాగుతున్నాయో చూడండి ఇప్పుడు కేంద్రం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంది అవి కాకుండా జరగాల్సిన పనులు ఇప్పటికే మొదలైపోయాయి చకచక వేగంగా జరుగుతున్నాయి విద్యుత్కు సంబంధించినటువంటిది వాటర్కు సంబంధించినటువంటి అంశాలు బలవాన్ యేసు గారు మీరు స్టూడియోలో ఉండి బల చెప్తారా సరేలేదే ఏ స్టూడియోలో ఉండి కాదు మీరు వెళ్ళి ఫోటోలు తీసుకోండి నేను మీరు వెళ్ళి ఫోటోలు తీసుకోండి సార్ మీరు మన రాజంపేటకి దగ్గరగా సార్ రమేష్ నాయుడు గారు ఈ వద్దు ఇలాంటి మాటలు అవసరం లేదు రమేష్ నాయుడు గారు రాజంపేట మీద శంకుస్థాపన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లి రేపు ఫోటోలు తీసుకొచ్చి చూపించండి మీకు లైవ్ లో ఆఫర్ ఇస్తున్నా నేను లైవ్ లో ఆఫర్ ఇస్తున్నా కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు ఆఫర్ ఇచ్చా మీకు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇంకా మాట్లాడేందుకు మీరు వస్తామంటే దయచేసి నేను వస్తా నేను తప్పు మాట్లాడితే మేము ఇంటిదా చేసుకుంటాం నేను వస్తాను మీరు అక్కడికి వెళ్లి ఏం వర్క్ జరగలేదని ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపించండి నేను వస్తాను సాక్షి ఛానల్ మీరు రాజంపేటకి దగ్గర వెళ్లి ఫోటోలు తీయండి లేవు అని చెప్పండి నేను వస్తాను మీరు చూపించండి చాలు మీరు ఆధారాలు తీసుకురండి సార్ నేను ఈ డిబేట్ లో మిమ్మల్ని కూర్చోబెడతాను దయచేసి ఆపేసేయండి ఇంకా మీకు ఆఫర్ ఇచ్చాను ఇంకా అది ఆపేసేయండి మీకు ఆఫర్ ఇచ్చాను నేను ఫోటోలు తీసుకొస్తానని మీరు ధైర్యంగా కాదు సార్ నేను ధైర్యంగా ఫోటోలు తీసుకొస్తానని చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి నేను ఫోటోలు రిలీజ్ చేస్తా రేపు నేను వీడియోస్ రిలీజ్ చేస్తా రేపు నేను కడప స్టీల్ ప్లాంట్ ప్రోగ్రెస్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఫోటోలు రిలీజ్ చేస్తా ఇప్పుడే మాట్లాడుతున్నాను సార్ ఇది ఆగస్టు 3, 2023 రమేష్ నాయుడు గారు అంటే 1 వీక్ బ్యాక్ జాతీయ రహదారిని కలుపుతూ 90 కోట్లతో 4 లేని రహదారికి సంబంధించి సురుగ్గా దాగుతున్న పని అది కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంట్లో అదే విధంగా 127 కోట్లతో ఏదైతే ఎర్రగుంట్ల నంద్యాల రైల్వే లైన్ కి అనుసంధానంగా దానికి సంబంధించి జరుగుతున్నాయి 65 కోట్ల విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు పర్యావరణ అనుమతులు ఒకటే రావాలి దానికి సంబంధించి ఎవరు వాళ్ళ పర్యావరణ అనుమతులు కేంద్రం పర్యావరణ అనుమతులు వస్తే ఆ పనుల్ని ఇంకా పూర్తిగా వేగంగా పూర్తి చేయడానికి జేఎస్డబ్ల్యూ రెడీగా ఉంది మొత్తం 8,800 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని ప్రారంభించేదానికి ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటా వెళ్తున్నారు ముందు దీని గురించి అడుగుతున్నారు మేము అడిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే మీరు మొత్తం పక్కదోవ పట్టించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదాని వైబిలిటీ లేదా ఫస్ట్ పాయింట్ ఆన్సర్ చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు దాకా ఉన్న స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు దానికి సమాధానం చెప్పకుండా మాకు అక్కడ కడపలో వైబిలిటీ లేదు దీనికి వైబిలిటీ లేదని మాట్లాడతారండి నాకు అర్థం కాలేదు ఇద్దరు ఒక్కసారిగా మాట్లాడకూడదు పార్లల్ గా వెళితే ఎవరికి అర్థం కాదు ఒక నిమిషం కేంద్ర ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఒక నిమిషం ఆగండి సార్ మీ ప్రశ్న ఏంటి దానికి ఆన్సర్ సార్ ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టిన దానికి విశాఖపట్నం అనే ఎందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళినా ఇక్కడ మాట్లాడినా జగన్ ని ఆటాడిస్తాను లేకపోతే చంద్రబాబును పొత్తులో నేను కలుపుతాను ఈ రెండు తప్ప ఏమి మాట్లాడ కేంద్రం ఉన్నది అందుకేనా ఈయన పొత్తు పెట్టుకుంది అందుకేనా రాష్ట్రానికి కేంద్రంతో ఈయన పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యమా ఈ రాష్ట్రానికి ఉపయోగమే లేదా పవన్ కళ్యాణ్ వల్ల పైసా ఉపయోగం లేని నాయకుడు ఈరోజు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడా ఈయన కేంద్రంతో పొత్తులో ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి అన్నది మీరు చెప్పండి సార్ వాళ్ళ అభిమానులకే ఉపయోగం లేదు సార్ మళ్ళీ మీరు రాష్ట్రానికి ఉపయోగం దాకా వెళ్ళారు జనసేనలో ఉండే వాళ్ళకి లేదా పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ వల్ల 1 రూపాయి ఉపయోగం ఉందని చెప్పండి ఇంకా వాళ్ళ అభిమానుల వల్ల ఈయనకు ఉపయోగం ఉంది ఈయన వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు ఎందుకు అది సినిమా బాగోపోయినా ఆ కలెక్షన్స్ కోసం అని చెప్పి వీళ్ళు ఇంట్లో నుంచి 1,000 2,000 ఇంట్లో పోపు డబ్బాలు పెట్టుకున్నాయో వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా ఎత్తుకొచ్చి ఆ సినిమాకి ఆ బ్యానర్లో లేదంటే ఆ బ్లాక్లో టికెట్లు కొని ఇంకా దానివల్ల పవన్ కళ్యాణ్కి ఉపయోగం కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులకి ఇదిగో ఎంత ఉపయోగం జరిగిందని చెప్పండి అరే మీరు పద్ధతిగా చదువుకోండి పద్ధతిగా ఉద్యోగాలు చేసుకోండి పద్ధతిగా ఉండండి ఎవరి మీద గొడవలకు వెళ్ళొద్దనకుండా
కండి రేపొద్దున ఎలక్షన్ జరుగుతుంది కొట్టుకోవడానికి చంపుకోవడానికి సంపడానికి వెళ్దాం రండి ఇది ఒక నాయకుడు మాట్లాడుతుంటే దీని వల్ల ఉపయోగం ఏముంటుంది మీరు చెప్పండి రెండోది సరే ఈ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఉపయోగం లేదు ఇంకేదన్నా సమాజానికి ఏమన్నా ఉపయోగపడే మెసేజ్ ఇస్తారా అంటే చెప్పులు తీసుకొని చూపించడం పేకల బిసికి చంపేస్తాం ఇది రాజకీయ నాయకుడు మాట్లాడేటువంటిది ఇంకేం ఉపయోగం అసలు ముందు ఏది కేంద్రంతో వెళ్ళి ఆటాడిస్తా అంట ఎప్పుడు వెళ్తున్నావు ఏం ఆటాడిస్తావు నీ దగ్గర ఆటాడిచ్చే అంత మగతనం ఉందా సూటికి అడుగుతా ఉన్నావు అరే నీ సినిమానే నువ్వు రెండు రోజులు ఆడించుకోలేకపోతున్నావు బ్రో ఇంకోటేదో రెండు రోజులు కనీసం నీ సినిమాను ఆడించుకోలేదని నువ్వేందా మమ్మల్ని ఆడిచ్చేది ఇక్కడ ఉంది ఎవరనుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆటాడిస్తావు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందో ఒకసారి వెనక్కి వెళ్ళు నారాయణ మనోహర్ గారిని అడిగి చెబుతారు లేకపోతే ఆయన కూడా ఆ పార్టీ నుంచి వచ్చాడు సో మాతో ఆటాడుకోవాలనుకుంటే మేము సైలెంట్ గానే ఉండి ఎవరు ఆట వాళ్ళు ఆడుకునేటట్టు చేసి వాళ్ళే పోతారు మేము ఇక్కడ కరెక్ట్ గానే ఉంటాం రెండోది మేము ఇంకోటి స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం నువ్వు ఆటాడిచ్చేది ఏదో ఉంటే వెళ్ళి సార్ కేంద్రంలో ఉన్న మోడీ గారిని ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ ఇక్కడ నేను ఆటాడిస్తా ఇక్కడ నేను ఏపీలో అల్లాడిచ్చేస్తా మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగచ్చుగా లేదు ఇదిగోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరణ చేయొద్దు మన ఇద్దరం పొత్తులో ఉన్నాం కదా సో మీరు కన్నా చేయకుండా ఉంటే నేను ఒక ఆట ఆడిచ్చేస్తా ఇక్కడ మనకి ఇంకా బాగా ఇక్కడ బలం పెరిగిద్దని చెప్పొచ్చుగా ఆట ఇవ్వండి ఉంటే ఆడిచ్చు అంతే తప్ప ఏదో ఇట్లా చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఏది పడితే మాట్లాడితే ఇప్పటికే ఆల్రెడీ అల్లరయ్యో ఆల్రెడీ చిల్లరయ్యో ఇంకా ఇంకా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు నీకు ఏర్పడతాయి సో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం రైట్ ఇప్పుడు చెప్పండి రమేష్ నాయుడు గారు ఏంటి ప్రయోజనం ఇట్లా బెదిరించడమేనా ఒకవేళ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఏం ఆటాడిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఏం ఆటాడిస్తారు మీరు జనసేన వాళ్ళని అడగండి ఆ ప్రశ్న కానీ ఆటాడించే అవకాశం సంబంధించిన సంబంధాలు మాత్రం నేను చెప్పబోయినా మీరు అడ్డుదలే ఆట ఆడించే అవకాశాలు ఉన్నాయి ఆట ఆడిస్తా అన్నాడు ఆట ఆడిస్తా అని ఆయన అన్నాడు ఆయనకున్నటువంటి మీరు అలాంటి వాళ్ళ పోని మీరు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మీ అవసరాల కోసం ఆటాడిస్తారా పోని అదైనా చెప్పండి ఆయన ఏదో మిమ్మల్ని వాడేసుకుంటాను అంటున్నాడు కాదండి ఎవరు ఆడేసుకుంటా అన్నా వాడేసుకుంటా అన్నా బీజేపీలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అపర చాణిక్యులు అనేటువంటి విషయం ప్రపంచం అంతా చూసింది కానీ మాకంటూ వ్యవస్థలు ఉన్నాయి వ్యవహారికం ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో నూక్ అండ్ కార్నర్ అన్ని విషయాలు కూడా కేంద్రం దగ్గర ఒక సమాచారం ఉంటుంది లేకుండా ఏం పోవు కాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా రాజకీయాల్లో భిన్నమైనటువంటి వైఖరులు ఉంటాయి దానికి సంబంధించి మాట్లాడచ్చు అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రశ్నించద్దు మేము కూడా ప్రశ్నిస్తున్నాం నిన్ననే గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించారు దానికి సంబంధించిన విషయంలో వెంటనే పంచాయతీ వ్యవస్థను మీరు బలోపేతం చేయాలి మీరు స్థానిక సంస్థలన్నీ బలోపేతం చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు లేకంటే విద్యుత్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొదటి హామీ పాదయాత్రలో మీరు పర్మినెంట్ చేస్తా అన్నారు దాని విషయంలో మీరు తాత్సారం చేస్తున్నారు విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు చేయట్లేదు అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తాను కేంద్రం వచ్చి ఆటాడిస్తుంది ఇక్కడ ఇక్కడ కేంద్రం వచ్చి ఆటాడిస్తుంది దానికి దానికి కేంద్రం వచ్చి ఆడించాల్సిన పని లేదు రాజకీయాల్లో ఒక మిత్రపక్షంగా ప్రతిపక్షంగా ఇక్కడ అన్ని రకాలుగా మేమందరం కలిసి చేయొచ్చు ఒక ఆయన అలా అనట్లేదే ఒకసారి ఆయన బయట విందాం విన్న తర్వాత ఏం ఆటాడిస్తారని జగన్ విను అంటున్నారు వ్యవస్థలో అవినీతి జరిగింది అనుకోండి తప్పనిసరిగా అప్పుడు కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఏజెన్సీస్ ఏవైతున్నాయి అవి వాటి కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేస్తే వాస్తవాలు ఏవైతే ఉన్నాయి సోదరుడు చెప్పాడు ఇందనక ఋషికొండకు సంబంధించి కూడా చాలా కంప్లైంట్లు పోయి దాని మీద కమిటీలు వేశారు దానికి సంబంధించినటువంటి నివేదికలు బయటకు వచ్చాయి ఆ విధంగా ఒక కమిటీలు వస్తాయి దాని మీద నిజానిజాలు కూడా బయటికి తీస్తారు దాంట్లో దానికి ఒక వ్యవస్థ ఉంది కదా వ్యక్తిగా మాట్లాడుకోవడం వేరు ఆన్ పేపర్ వేరు కేంద్ర సంస్థలు స్పందించేటువంటి తీరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం దృష్టిలో పెట్టుకోవాలి.